Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Konaseema Mantala Venaka shocking reason. Jilla Perupai TDP Janasena U-turn. Konaseema Jilla Peru Marpupai Amalapuramlo Chelaregina Mantala Venaka Kela Karanalu Kanipistunnayi. Mukhyanga Prabhutva Vaikharito Patu Vipakshala U-turn Kuda Ee Mantalaku Karananga Marinattu Ardhamavutondi. కోనసీమలో మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పిపెట్టేదాకా వెళ్లిన హింసకు మీరంటే మీరే కారణమంటూ అధికార విపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఇద్దరూ దీనికి కారణమనేది స్థానికంగా నెలకొన్న పరిస్థితుల్ని దగ్గర నుంచి చూస్తున్న వారు చెబుతున్నారు. పచ్చని కోనసీమలో జిల్లా పేరు మార్పు మంటలకు కారణమైంది. వైసీపీ సర్కారు చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియకు ముందు వరకు ప్రశాంతంగా ఉన్న కోనసీమ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. రోడ్లపైకి వచ్చి ఎన్నడూ లేనంత స్థాయిలో యువత రెచ్చిపోయారు. కోనసీమ పేరు ముద్దు, ఇంకో పేరు వద్దు అంటూ నినదించారు. రాజకీయ పార్టీలు దీని వెనుక మీరంటే మీరంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం హింసలో విపక్షాల పాత్రపై దర్యాప్తుకు సిద్ధమవుతోంది. కానీ ఈ ఘటనల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నట్లు స్థానిక పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎన్టీఆర్, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, అల్లూరి పేర్లు పెట్టిన ప్రభుత్వం కోనసీమ జిల్లాకు మాత్రం బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు సిద్ధం కాలేదు. ఎందుకంటే కోనసీమలో ఎస్సీలు వర్సెస్ కాపులుగా సాగే పోరుకు దశాబ్దాల చరిత్ర ఉంది. కోనసీమ జిల్లాగా మారిన అమలాపురం నియోజకవర్గం కూడా ఎస్సీలకు రిజర్వ్ చేసిందే. అమలాపురం అసెంబ్లీ సీటు కూడా ఎస్సీల రిజర్వ్ చేసిందే. దీంతో ఇక్కడ కాపులు వర్సెస్ ఎస్సీల పోరును దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కారు తొలుత అంబేద్కర్ పేరుకు మొగ్గు చూపలేదు. కానీ స్థానికంగా ఎస్సీ నేతలతో పాటు ముద్రగడ వంటి కాపు నేతల నుంచి కూడా వచ్చిన డిమాండ్లతో పేరు మార్పుకు సిద్ధపడింది. ఫైనల్గా వారం క్రితం జిల్లా పేరుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. దీంతో మరో చిచ్చు రేగింది. కోనసీమ జిల్లా పేరు మార్పుకు స్థానికంగా వచ్చిన డిమాండ్లతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం ఇందులో అన్ని పక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూడాలని అనుకుంది. దీంతో టీడీపీ, జనసేన పార్టీల అభిప్రాయాలు సేకరించింది. దీంతో వీరు కూడా అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టాలని కోరారు. ఇదే అదనుగా ప్రభుత్వం పేరు మారుస్తూ నిర్ణయం తీసేసుకుంది. కానీ ఈ నిర్ణయంపై స్థానికంగా ఉన్న నాన్ ఎస్సీలు భగ్గుమన్నారు. అప్పటికే ఎస్సీలతో వీరికి ఉన్న వివాదాలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతిమంగా స్థానికంగా ఉన్న యువతను రెచ్చగొట్టేలా చేసింది. చివరికి కోనసీమ భగ్గుమనేలా చేసింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు కోనసీమ ప్రాంతం భగ్గుమంటోంది. పార్టీలకు అతీతంగా ఎస్సీలు వర్సెస్ ఇతరులుగా మారిపోతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఈ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. కోనసీమ సాధన సమితి చేపట్టిన ఛలో రావులపాలెం కార్యక్రమానికి సైతం ఎస్సీలు కాని వారందరినీ ఆహ్వానించారు. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు మరిగిన రాజకీయ పార్టీలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ ఇలాంటి నిర్ణయాలు అధికారులు ఉన్న పార్టీలకే చేడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు విపక్షాలు దీని నుంచి లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీ కూడా విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే కోనసీమలో హింసకు దిగుతున్నారని ఆరోపిస్తోంది.